థ్యాంక్ యూ స్పీకర్ సార్. సార్, పొద్దున్న మా కాలువన్న ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు. నేనేందంటే కోరేది, ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది. దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి. అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు, ముఖ్యంగా తాడిపత్రి, సింగనమల్ల, గుంతకల్కి లైనింగ్లు లేక మాకొచ్చే 60 ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు. పెద్దలు ఎప్పుడు అనేవారు, బిందె సేద్యం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పిచ్చే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి. నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష, దాదాపు తన వయసు 39 ఉంటుంది, నాకంటే ఒక 2 ఏళ్ళు చిన్నాడు. మరి ఆ కుర్రోడు వస్తాను, నేను ఫస్ట్ అడిగిందేది ఒకటే కదా అధ్యక్ష, ఏంపా ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా. ఆ కుర్రోడు ఒకటే అన్నాడు, అన్న పిల్లల్ని పక్కన పెట్టు, నాకు పిల్లలు ఇచ్చే వాళ్ళు లేరు. ఎందుకు అంత మాట అంటున్నావు అంటే, అన్న నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరన్నా. అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే, ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా, దయచేసి మాకు రావాల్సిన నీటి వాటర్ పైన దృష్టి సాగించమని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష.